నంబర్ 1 ర్యాంక్లో యంగ్స్టర్స్ని కలిగి ఉన్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం. ఇక్కడ యువకులకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళే ఈ విషయం అనేటువంటి మాట్లాడతారు. ఉపాధి అంటే అర్థము మనం గమనించాలా. ఉపాధి అంటే ప్రభుత్వ ఉపాధి ఉపాధి కాదు. 2014లో గ్లోబల్ ర్యాంక్లో భారతదేశం జీడిపి 10వ ర్యాంక్లో ఉండింది. ఈ రోజున నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్కసారి -5% కోవిడ్ టైంలో వెళ్ళింది, కానీ ఈ రోజు 5వ స్థానంలోకి వచ్చింది. తొందరలో 2029 కల్లా మనం 3rd ప్లేస్కి వెళ్తున్నాం అన్నట్టు వినపడతా ఉంది. భారతదేశంలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి నాయకత్వం ఉందంటే అది కాంగ్రెస్, ఆయన తర్వాత కమ్యూనిస్టు.